వాడి ఇంట్లో చెప్పేసి వచ్చాడు, నేను రవితేజ గారికి మైక్ ఇస్తాను, అది నువ్వు చూసుకో యూట్యూబ్లో అని, అది అందుకనే ఇచ్చాడు. రవితేజ గారు, విత్ యువర్ కైండ్ పర్మిషన్, నేను కొన్ని క్వశ్చన్స్ అడగొచ్చా మిమ్మల్ని? అడగండి. మీరు మట్టి కుస్తీ సినిమా ప్రొడ్యూసర్గా నేను అడుగుతున్నటువంటి క్వశ్చన్, బికాస్ సినిమా అంతా కూడా ఒక హస్బెండ్ అండ్ వైఫ్ మధ్యలో రామ్ కామ్ కాబట్టి, మీకు మీ లైఫ్లో ఏ కుస్తీ చాలా కష్టంగా అనిపించింది? అంటే ఎవరితో? నేను ఆప్షన్స్ ఇస్తా. ఏ, సినిమా ఫైట్ మాస్టర్తో, బి, డైరెక్టర్తో, సి, మీ ఆవిడతో. అంతే ఉన్నాయి నా దగ్గర, లేవు. ఎవరితోనే లేదు నిజంగా. అంతే, ఎవరితోనూ లేదు. నా సెకండ్ క్వశ్చన్, నాతో నేనే కుస్తీ, నాకు నేనే పోటీ. పెళ్లి తర్వాత మీ లైఫ్లో జరిగినటువంటి మేజర్ చేంజ్ ఏంటి? ఏమో మరి నాకు కూడా తెలీదు. సేమ్ సేమ్ టు సేమ్, లైఫ్ హాస్ ఆల్వేస్ బీన్ ద సేమ్. ప్రశాంతంగా, హాయిగా, హ్యాపీగా మొదటి. ఓకే, పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నటువంటి ఇంతమంది మీ ఫ్యాన్స్కి మీరు ఏదైనా ఒక్క వన్ మెసేజ్ ఇవ్వాలి అంటే ఏం చెప్తారు? తొందర పడకండి, కంగారు పడకండి. విన్నారా? తొందర పడద్దు, ఫస్ట్ అన్ని అర్థం చేసుకుని బాగా పని చేయండి, ఫోకస్. మీరు ఏ పని మీద మీకు ఇంట్రెస్ట్ ఉందో ఫస్ట్ దాని మీద ఫోకస్ చేయండి. అది బాగుంటే అన్ని బాగుంటాయి. అన్ని చూసుకున్న తర్వాత చేసుకోవాల్సిన కంపల్సరీ లేదు, మీ ఇష్టం. ఏ పని మీద ఇంట్రెస్ట్ అయితే ఆ పని మీద పెట్టమన్నారు. వీళ్ళకి అదే పని, ఆ గర్ల్స్ హాస్టల్స్ బయట, కాలేజీల బయట. థ్యాంక్ యూ రవితేజ గారు.